బ్యాక్. వినుష గారు, మీతో మాట్లాడడానికి శ్రీనాథ్ ఉన్నారు ఆల్ ద వే ఫ్రమ్ యూకే. శ్రీనాథ్ గారు నమస్తే అండి. మాట్లాడండి సార్. నమస్కారం అండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు మీరు కొత్తలో భాగంగా టీడీపీ అండ్ జనసేన తోటి కలిసి వెళ్తున్నారు కదా, నా క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రత్యేకలను అటువంటి మేనిఫెస్టో తోటి వస్తారా? లేదు అంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఉన్న మేనిఫెస్టో ఏంటంటే జగన్ ఓడించాలి. జగన్ ను ఓడిస్తారు సరే, మీకు ఏం చేద్దామనేది ఉంది, మీ ప్రపోజల్ ఏంటి, స్టేట్ నెల ముందుకు తీసుకెళ్దాం అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా? ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేట్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ని నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లో అన్ని స్టేట్స్ లో సమానంగా మీరు జిఎస్టీని కలెక్ట్ చేస్తున్నారు, కానీ డిస్ట్రిబ్యూషన్ వైజ్ వచ్చేసరికి యూపీ వంటి మీరు మీరు ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువగా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి దానికి మేము దేహి అంటూ ప్రతిసారి సీఎం లేదు, ఎవరున్నా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ప్రతిసారి నిధుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటండి? ఈ పరిస్థితిలో మిమ్మల్ని జనాలు నమ్ముతారని మీరు ఆశిస్తున్నారా? ఇంకొకటి ఏంటంటే మీది మేనిఫెస్టో సేమ్, జగన్ ఓడించాలనేది సేమ్ మేనిఫెస్టోనా? మేము ఇంతవరకు నేను ఫాలో అప్ చేస్తుంటాను రోజు, గత గడిచిన 50 డేస్ నుంచి ఫాలో అప్ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనేదే కానీ స్టేట్ కి మేము ఏం చేస్తాం అనేది ఒక్కరు కూడా చెప్పట్లేదండి. అది అదొక్కటి మీరు ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే స్టేట్ లో మద్యం అనేది అసలు పెద్ద మ్యాటరే కాదండి, అది ఒక్కటి వదిలిపెడితే స్టేట్ ని ఎలా డెవలప్ చేయాలనేది ఆ డిస్కషన్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. శ్రీనాథ్ గారు, మీరు అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఐ డోంట్ నో, అంటే మనము ఇష్యూస్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కమ్యూనికేషన్ అనుకుంటా ఇట్లాంటి అజంప్షన్స్లో ఉంటారు. మోడీ గారి ప్రభుత్వం 2014కి రాకముందు సెంట్రల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని ఉంటాయి, అంటే ప్రతి రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చే పన్నుల్లో ఇంత పర్సంటేజ్ ఆ రాష్ట్రానికి వెళ్ళిపోవాలి అని ఉంటుంది. ఇది రాజ్యాంగంలో ఎప్పుడో పొందుపరిచారండి. మేము 2014లో వచ్చాము, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కల ప్రకారం 32%, అంటే ప్రతి 100 రూపాయలు కడితే 32% మాత్రమే రాష్ట్రాలకు వెనక్కి వచ్చేది. మోడీ గారు వచ్చాక, ప్లీజ్ లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ, 2014లో ఆ 32%ని 42% చేయడం జరిగింది. అంటే అంతకుముందు 32 రూపాయలు వెనక్కి వస్తే 42 రూపాయలు వెనక్కి రావాలి. అండ్ మీరు ఇప్పుడు రెగ్యులర్గా చూడండి, మీరు జిఎస్టీ అనే మాట తీసుకొచ్చారు. జిఎస్టీ ఎప్పుడైతే మనం జిఎస్టీ ఎప్పుడైతే వెనక్కి ఇవ్వాలో రాష్ట్రాలకి, అసలు 60 డేస్ గ్యాప్ కన్నా ఎక్కువ లేదు. వాళ్ళు కంప్యూటేషన్ చేసేసి దే ఆర్ సెండింగ్ ఇట్ బ్యాక్. అండ్ జిఎస్టీ పరిహారం కూడా ఇప్పటి వరకు చాలా కరెక్ట్గా చెల్లించారు. అండ్ సారీ టు సే దిస్, జిఎస్టీ పరిహారం అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎస్టిమేట్స్ వేసుకుంటూ ఆ ఎస్టిమేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి 5-6% పెరుగుతూ పోవాలి, పోకపోతే మేమే అడ్జస్ట్ చేస్తామన్నారు. కొన్ని స్టేట్స్ బీట్స్ చేశాయి, ఈవెన్ బాగా పర్ఫామ్ చేయలేదనుకున్న స్టేట్స్ బీట్ చేశాయి, లైక్ హర్యానా, ఈవెన్ సమ్టైమ్స్ యూపీ. బట్ ఆంధ్రప్రదేశ్కి నిన్నటి వరకు 23 వరకు లాస్ట్ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇట్ ఈస్ అన్డిస్ప్యూటబుల్, ఎవ్రీ మంత్ మీకు లెక్కతో సహా రాష్ట్రానికి రావాల్సిన సొమ్ము వెనక్కి వస్తుంది. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కులతో ఒక్క రూపాయి కూడా, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, కేరళ కావచ్చు, వెనక్కి రాకుండా పోయే క్వశ్చన్ లేదు. ఇటువంటి అజంప్షన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ ప్రిటెన్షన్స్. మీకు నార్త్ స్టేట్స్కి ఎక్కువ ఇస్తున్నారు, సౌత్ స్టేట్స్కి ఎక్కువ ఇస్తున్నారు అనేది రాజ్యాంగంలో లెక్కలు ఉంటాయి. ప్రతి వ్యక్తి ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో దానికి ఒక లెక్క, దాంతోపాటు అడిషనల్గా తర్వాత యాడ్ చేశారు. ఇవేవి మేము యాడ్ చేసినవి కాదండి, ఇది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న రూల్సే, కొత్తగా మోడీ గారి ప్రభుత్వం తెచ్చినవి కాదు. దాని ప్రకారం ఎన్ని ఏ రాష్ట్రానికి ఎంత రావాలనేది 100% డివైడ్ అవుతుంది. మోడీ గారు గుజరాత్లో ఉన్నప్పుడు 2003 నుంచి కూడా పైన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆయన కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. గుజరాత్ ఇట్ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్ టు ద ఎకానమీ ఆఫ్ ఇండియా, కానీ ఎప్పుడు ఇలా మాట్లాడలేదండి, మేము ఇంత ఇచ్చేసాము మీరు మావన్నీ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు అని. మహారాష్ట్ర ఇట్ అలోన్ కాంట్రిబ్యూట్స్ టు మోర్ దాన్ 20% ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, బట్ వాళ్ళు ఎప్పుడు అలా చెప్పలేదండి. బట్ మనకు ఈ మధ్య ఇటువంటి డివిజన్ ఎందుకు స్టార్ట్ అయిందంటే అవగాహన లేకుండా ఆ ఇండియ కూటమి నార్త్ సైడ్ డివైడ్ చేయడానికి తెస్తున్నారు. బట్ ఐఎమ్ గివింగ్ యూ క్లారిటీ, అటువంటిది ఏమీ లేదు. అండ్ మీరు సెకండ్ అడిగిన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లోకి మీరు ముందు ఏం చెప్పబోతున్నారు అని. సో నేను మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మొత్తం భారతదేశంలో 2020 అంటే కరోనా వచ్చిన టైంలో మన్రేగా కింద దగ్గర 170 వేల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాజ్ ద హైయెస్ట్ అండి, 10,000 కోట్లు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1 కోటికి పైగా ఇల్లు శాంక్షన్ అయ్యాయి, అంటే మోడీ గారి ప్రభుత్వంలో. ఆంధ్రప్రదేశ్కి 20 లక్షల ఇల్లు వచ్చాయి, అంటే ప్రతి 5 ఇళ్లలో ఒక ఇల్లు ఆంధ్రప్రదేశ్ది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకోండి, మొత్తం దేశమంతా ఉంది కదా,
బట్ అందరికన్నా బెనిఫిషరీ సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. మీరు ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంటుంది, బట్ వాళ్ళు 22 వాళ్ళు జనాభా ఎంత అండి, 20 కోట్లకు పైగా ఉంది. సో మీరు ఏ స్కీమ్ తీసుకున్నా ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి లోటు వచ్చిందండి? మొన్న 112 నేషనల్ హైవేస్ ఇనాగ్రేట్ చేశారు మోడీ గారు 100 కోట్లతో. యునో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? 28. అంటే 112లో 28 ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నాయండి? అదేవిధంగా 500 వందే భారత్ ట్రైన్లు ఒకే రోజు మోడీ గారు లాంచ్ చేశారు 80,000 కోట్లతో. అవర్ ఆంధ్రప్రదేశ్ గాట్ 42. మీకు ఎక్కడ మీకు తక్కువ అనిపిస్తుంది? 112లో 25 నేషనల్ హైవేస్ అంటే 5లో 1 కాదా? నిన్నటికి నిన్న 28 న్యూ టెర్మినల్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఎయిర్పోర్ట్కి, దాంట్లో 3 మన రాష్ట్రానికి ఉన్నాయి. ప్లీజ్ నిజాలు చెప్పండి, లేకపోతే మిస్కమ్యూనికేషన్ వస్తే తెలుసుకోండి. దయచేసి ఇంత పెద్ద ఛానల్ మీద వచ్చి నాకు నిజాలు చెప్పకుండా ఉంటే రియల్లీ ఐ ఫీల్ వెరీ సాడ్. మీరు అంటున్నారు మాకు కామన్ అజెండా ఏంటని, మాకు ఎలక్షన్ మేనిఫెస్టో ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. నేను సెంట్రల్ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో కూడా ఉన్నాను. ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మేము ఇక్కడ కూర్చొని రాయట్లేదండి. నేను ఈరోజు మీకు జరిగేది ఏందో చెప్తున్నాను. మేము ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనుకుంటున్నాము. మొత్తం దేశవ్యాప్తంగా 1,00,000 మంది ప్రజలతో కూడా అభిప్రాయాలు తీసుకుంటాం. 3 విధానాలుగా ప్రచార రథాలు ఏంది, ఒక రథం ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకు వెళ్తుంది, ప్రజల నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అని ఒక పేపర్ మీద రాస్తే దాన్ని ఫిల్టర్ చేస్తాం, ఆ బాధ్యత మాది. రెండవది సోషల్ మీడియా ద్వారా మీరు కూడా చేయొచ్చు. ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే ప్లీజ్ యు ఆర్ ఓపెన్ టు ఇట్. లేదంటే మిస్డ్ కాల్, ఒక మిస్డ్ కాల్ ఇచ్చేసి 900 900 900 900 2024 దానికి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మేము ఈ సజెషన్స్ అన్ని ప్రజల నుంచి తీసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం. వి విల్ కమ్, భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుంది. అండ్ మీరు మరీ జగన్ గారిని ఓడించడమేనా అంటున్నారు. ఇక్కడ ఎవరిని ఓడించాలనేది కాదండి. నేను మీకు చిన్న విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, చదువుకున్న వ్యక్తుల్లో, గ్రాడ్యుయేట్స్లో 100 మందిలో 24 మందికి ఉద్యోగం లేదు. అంటే 24%, 4 చదువుకుంటే 1 ఉద్యోగం లేదు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీరు జిఎస్జిడిపిలో ప్రభుత్వం గ్యారంటీలు అప్పులు పెట్టిన దాంట్లో అగ్రస్థానంలో ఉంది. అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. రైతుల ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో ఉంది, 1వ స్థానంలో ఉంది. అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు అని మాట్లాడతారు. మేము ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇల్లు ఇస్తే వాళ్ళు 2022 కట్టిన ఇల్లు ఎన్నో తెలుసా శ్రీధర్ గారు? నేను నిజం మాట్లాడుతున్నాను, వినండి. 0, 1 ఇల్లు కట్టలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద. సో ఈ వీటన్నిటినీ మేము పైనుంచి ఎంత చేసినా కొన్ని పనులు కింద చేయాల్సి ఉంటుంది. రాష్ట్రమే కదండి, ఆ రాష్ట్రం మేము ఇన్ని నిధులు ఇస్తున్నా చేయకపోతే ఎట్లా? 120,000 కోట్లు ఇచ్చాము సాగర్మాల కింద, 30,000 కోట్ల పనులు మాత్రమే చేయగలిగారు. మేము 6,000 కోట్లు జల్ జీవన్ మిషన్కి ఇచ్చాము, లాస్ట్ ఇయర్ ఒక పని కూడా చేయలేదు. మేము ఇవన్నీ చేయడానికి ముందుకొస్తున్నాము. మాకు ఒక విజన్ ఉంది, మాకు ఒక సంకల్పం ఉంది. నరేంద్ర మోడీ గారు 2047లో ఒక 5 ట్రిలియన్ 7 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 3rd లార్జెస్ట్ ఎకానమీగా నిలపాలనుకుంటున్నారు. ఎలా అవుతుంది? అన్ని రాష్ట్రాలు కలిస్తేనే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితేనే, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.